దాదాపు రెండు మూడు నెలల పాటు మీరు టూ మంత్స్ ఈ ఉద్యమం కోసం తిరిగారు, మరి ఇంట్లో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది అంటే అది మేము ఒకళ్ళేం కాదు, ఇప్పుడు ఆర్టీస్ ఎంప్లాయీస్ కొంతమందికి, మేము చిన్న చిన్న ఎంప్లాయీస్కి, కొన్ని కార్పొరేట్ సెక్టర్స్తో కలిపి మేము వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే రైస్, ఒక 15 కేజీల రైసు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఇది, అలా కొన్ని ఫ్యామిలీస్కి మేము చిన్న చిన్న ఫ్యామిలీస్కి వాళ్ళకి ఇప్పించాం, చాలా జిల్లాలు ఇప్పించాం. ఆన్ క్రెడిట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అవన్నీ తీసుకుని అలా ఇప్పించాం. కొంతవరకు చేయగలం, కానీ ఓవరాల్గా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అందుట్లో మేమే ఎగ్జంప్షన్ ఏం కాదు. అయితే నాకు ఇక్కడ నేను లోకల్ వాడిని కాబట్టి ఆ ఇబ్బంది అనేది అందరూ 100% పడితే నేను 25-30 పడి ఉంటాను. అంత తప్ప మనమే మరీ పస్తులు ఉండాల్సిన ఇబ్బంది అయితే మేము పడలేదు. కానీ ఇక అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది అనుకున్నప్పుడు ఇంత ఉద్యమం చేసిన అశోక్ బాబు మనసులో ఏమనిపించింది? అంటే ఇది నాకు ఢిల్లీలో కూడా ఆ రోజు ఫిబ్రవరి 17-18 అడిగారు. అంటే జపాన్ మీద ఆ రోజున అమెరికా వాళ్ళు కూడా ఆటం పంపేశారు, జపాన్ అంతా మొత్తం కుంగిపోయింది, అసలు మనుషుల్ని తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. అటువంటి జపాన్ ఇవాళ ప్రపంచాన్ని సాధించే స్థాయికి వచ్చింది. ఎందుకని, ఎప్పుడైనా కష్టాలు నష్టాలు కసిన వస్తున్నాం మనిషి, మనం నష్టపోయాం నిలబడుకుంటే స్టేట్ డెవలప్ కాదు. ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆంధ్రాలో ప్రతి మనిషి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ యాటిట్యూడ్ ఉన్నవాడు, కష్టపడే మనస్తత్వం ఉంది. ఇప్పుడు జనరల్గా కొంతమంది చెప్తూ ఉంటారు బిజినెస్లో మోసపోయింది. బిజినెస్లో మోసం చేస్తే మోసం చేసినవాడు ఏమవుతాడో తెలియదు, కానీ మోసపోయినవాడు జనరల్గా తెలియగలడితే అంతకంటే పెద్ద బిజినెస్ మనం తయారు చేసిన అవకాశం ఉంది. ఆ మనస్తత్వం, ఆ కెపాసిటీ మనకు ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎంటర్ప్రైజ్ అన్నీ మనయ్యాయి, అమెరికాలో ఉన్న టాలెంట్ అంతా తెలుగు, ఎక్కువ తెలుగు వాళ్ళది. కాబట్టి ఇంత కెపాసిటీ ఉన్న మనం తిరిగి రాష్ట్రాన్ని బిల్డప్ చేసుకోవడం పెద్ద సమయం కాదు. అయితే ఏదైతే నష్టపోయామో ఆ నష్టం నష్టమే, నష్టం నుంచి మళ్ళీ ఆ స్టేజ్కి రావంటే టైం పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. అయితే హైదరాబాద్ స్థాయిని మించి, హైదరాబాద్తో పాటు సమానంగా మనం ఫెసిలిటీస్ తయారు చేసుకోవడంలో ఆంధ్రాలో మనుషులకు కానీ టాలెంట్కి కానీ ఆ మేనేజ్మెంట్కి కానీ కదవలేదు. అయితే టెంపరీగా ఏదో నష్టం జరిగిందో ఆ నష్టాన్ని బేర్ చేయగల లీడర్షిప్ కావాలి ఇక్కడ. ఆ ఉద్దేశం ఆ రోజు మేము చెప్పాము. నష్టపోవడం అనేది ఇవాళ పబ్లిక్ సెక్టార్లో 25,000 కోట్లు మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. అంటే 9th-10th షెడ్యూల్లో దాదాపు 140 పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన 25,000 కోట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అది ఈ రోజు కాదు, 1957 ఏదైతే మనం హైదరాబాద్ని కలిసామో అక్కడి నుంచి ఇటుకు పెంచి కట్టినట్టు కట్టాము. మరి వాళ్ళ 25,000 కోట్లు మనకు రావు. చాలా ఫెసిలిటీస్, మీకు 4 సెంట్రల్ ల్యాబ్ ఉంది హైదరాబాద్లో, ఎక్సలెంట్ 4 సెంట్రల్ ల్యాబ్ ఉంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది 25 కోట్లది. ఇవాళ ఐఏఎస్ కూడా తీసుకుంటారు, 30 సంవత్సరాలు కృషి అది చంద్రబాబు నాయుడు గారు అది రోజు స్టార్ట్ చేశారు. అలాగే వెటనరీకి సంబంధించిన వ్యాక్సిన్ ల్యాబ్, అలాగే మన ఐపీఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ దాదాపు 50-60 ఇన్స్టిట్యూట్స్ ఒక 25-30 సంవత్సరాల కంటే పెంచి జాతీయ స్థాయిలో ఒక షేపు తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్, వాటిని వదులుకోవడం కానీ తయారు చేసిన దాంట్లో మన పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ తయారు చేయడానికి అక్కడ 25 సంవత్సరాలు పడితే 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాలు మన స్ట్రగుల్ అవ్వ తప్పదు. దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి. ఈ 10 సంవత్సరాలు అనేది ఇది నాది, నా రాష్ట్రం, ఇది డెవలప్ అవ్వాలని బాగుంది పనిచేస్తే అవుతుంది తప్ప, ఒక ఊరినే ఈజీగా పనిచేస్తే మటుకు ఈ రాష్ట్రం డెవలప్ కాదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సెక్రటరియట్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి తరలించడంలో కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నటువంటి? చాలా ఇబ్బందులు. ఎందుకంటే ప్రజల ఆలోచన ఎలా ఉందంటే, రాష్ట్రం విడిపోయింది, 10 సంవత్సరాలు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఇచ్చారు. జనరల్గా ఎంప్లాయీ అనుకుంటాడు కొంత కంఫర్ట్గా ఉండాలనుకుంటాడు. 1 సంవత్సరం గడిచింది మనకి, 2 సంవత్సరాలు గడిచింది. ముఖ్యమంత్రి గారు ఒక స్టేజ్లో మన 10 సంవత్సరాలు ఇక్కడే ఉందని చెప్పి అన్నప్పుడు మేము పర్సనల్ కలిసినప్పుడు ఆయనతో విభేదించాం, సార్ 10 సంవత్సరాలు అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, 10 సంవత్సరాల మీద మనకు దాదాపు 3,000-4,000 కోట్లు మీరు మా శాలరీస్ ఇక్కడ పే చేస్తున్నారు, 3,000-4,000 కోట్లు హైదరాబాద్లోకి వెళ్ళిపోతాయి, ప్లస్ మేము కట్టే ట్యాక్స్లు, మా ప్రొఫెషన్ ట్యాక్స్ ఇవన్నీ హైదరాబాద్కి వెళ్తున్నాయి. ఇంకా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకున్న ఆలోచన మంచిది కాదు, మీరు
निर्णय తీసుకోండి మన మన రాష్ట్రానికి వెళ్ళిపోదాం ఒక 2 ఇయర్స్ అంత టైం పెట్టుకోండి టెంపరరీ షెడ్ కట్టండి ఆ షెడ్ లో మనం వెళ్ళిపోదాం అని చెప్పాం సరే మరి ఆయన ఆలోచనలో ఉందో ముందు మనం లేదు ఇన్ని ఆస్తులు మనం పోగొట్టుకొని వెళ్ళటం లేదు ఇట్లా కొద్దిగా గొప్ప మనం సాధించుకోవాలి తర్వాత మళ్ళీ ఆయన నిర్ణయం తీసి మనం వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళిపోదాం తర్వాత మేము చెప్పాం వెళ్ళిపోదాం తర్వాత కొంత టైం ఇవ్వండి ఒక సంవత్సరం 1.5 ఇయర్ టైం ఇచ్చి అక్కడ స్ట్రక్చర్ రెడీ చేయండి వెళ్ళిపోదాం అని చెప్పాను ఇక తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాపిటల్ ఫౌండేషన్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ సెక్రటేరియట్ హెచ్ఓడీలు ఏమో బయట కట్టాలి ఇదా దాని మీద తర్వాత జరిగింది వెంటనే ఉద్యోగస్తులందరూ ఇక్కడికి ఇమీడియట్గా వచ్చేయడానికి సహకరించారా సార్ సహకరించడం అంటే మొత్తం 11 నుంచి 12 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రం ఇది సెక్రటేరియట్ కానీ హెచ్ఓడి కానీ ఈ 11-12 వేల మంది ఫోర్స్ అనేది 5 కోట్ల మందికి మనం సమాధానం చెప్తున్నాం ఇందులో మాక్సిమం 10-15% వాళ్ళకి ఆ కొంజికులకు వస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు మిగతా 85% స్ట్రగుల్ అవ్వాల్సిందే ఎలా పిల్లల ఎడ్యుకేషన్ కానీ వైఫ్ అక్కడ ఉండి రాలేని పరిస్థితి కానీ పూర్తిగా అక్కడ సెటిల్ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే మనం 1950 నుంచి వాళ్ళకి 3 జనరేషన్స్ అక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ ఆ రోజున ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అలా 3rd జనరేషన్ అక్కడ రన్ అవుతుంది ఇవాళ ఉన్న ఎంప్లాయీస్ అందరి పిల్లలు లోకల్ స్టేటస్ హైదరాబాదే సో వాళ్ళు ఇక్కడ తీసుకురావడం ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ హెల్త్ ఫెసిలిటీస్ తర్వాత లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్కి అలవాటు పడిపోయాం సో తీసుకురావడం మాకు ఇబ్బంది అయింది చాలామంది మాకు కూడా కొంత రెసిస్టెన్స్ వచ్చింది అయితే మేము చెప్పింది ఏంటి మనం 5000 మంది 6000 మంది కష్టపడితే స్టేట్ బాగుపడుతుంది మనం 5000 6000 మందిని ఇక్కడే ఉంటే తెలంగాణ బాగుపడుతుంది మనం సమ్మె చేసింది కానీ లేదా ఉద్యమం చేసింది మనం స్టేట్ కోసం చేసాం ఇప్పుడు హైదరాబాద్కి మనం ఉంటాం అనేది ప్రజలు హర్షించరు అది మరి మీరు కూడా ఆలోచించని చెప్పాం ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఎంప్లాయీస్లో కొంత పనిచేస్తుంది అయితే మా ఫెసిలిటీస్ విషయం అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడాం మరి వచ్చి రాగానే ఇక్కడ ఉండటానికి ఉన్నాయి ఇవన్నీ తప్పదు ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చింది 5 రోజులు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు ఎక్కడ ఉంటాడు ఎంప్లాయీ అంటే కొత్తగా ఉద్యోగం రావడం వేరు ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే నేను లాజిక్ చెప్తున్నా ఇది ఎక్కడ ఉంటాడు అదే తిప్పలు పడాల్సిందే ఇప్పుడు మనం వెళ్తుంది ఫస్ట్ దొనబండ అన్నారు దొనబండ లాంటి ప్రదేశం కాదు విజయవాడ గుంటూరులో ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఒక 10,000 మందిని అడ్జస్ట్ చేసిన పరిస్థితి ఏం కాదు అయితే ఇక్కడున్న ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడున్న వాళ్ళంతా కూడా ఈ ఆపర్చునిటీస్ని కమర్షియల్గా ఆలోచించడం వలన ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మనం మీకు గుర్తుందో లేదో 69లో వరల్డ్ వార్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రజల్ని మీరు ఒక్కోట భోజనం మానేస్తే డబ్బులు వార్ ఫండ్కి ఇమ్మన్నాడు అదొకటే కాదు అసలు చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ ఒంటి మీద నగలు అన్నీ ఇచ్చేశారు అదేంటి పేట్రియటిజం దేశం నష్టం జరుగుతుంది ఆ పేట్రియటిజం అలాగే ఈ రాష్ట్రం కోసం 66 రోజులు సమ్మె చేశారు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి మనం కొంత సపోర్ట్ చేయాలనే ఫీల్ పబ్లిక్లో ఉందని మేము అనుకున్నాం అయితే ఉందన్నమాట కొంతమందికి ఉంది అయితే ఎప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ బయటకు వస్తుంది పాజిటివ్ బయటకు రాదు ఇప్పుడు మాకు పీఆర్సీ 386,000 మందిలో 370,000 మందికి పీఆర్సీ ఇచ్చారు 16,000 మందికి ఫర్ రీజన్ రాలా ఈ 16,000 మంది వార్తే బయటకు వస్తుంది 378,000 మంది రాదు అలాగే ఇంటికి వచ్చి ఇళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటి అద్దెలు కానీ ఇవి కానీ ఫెసిలిటీస్ అక్కడ నుంచి వచ్చిన వాడు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటున్నాడు విజయవాడ స్టాండర్డ్తో కాదు ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ ఎక్కి వచ్చిన తర్వాత ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీస్ ఇదిలో కాదు కుదరవు గోదావరి ఫెసిలిటీ గోదావరిలో ఉంటుంది ఇంకో ట్రైన్ ఫెసిలిటీ ఇదే ఉంటుంది ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఈ ట్రైన్లో జర్నీ ఉంటుంది ఈ ట్రైన్లో ఫెసిలిటీస్ మనం అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి ఆపర్చునిటీని వీళ్ళు కూడా ఉపయోగించుకుందాం అనుకున్నారు అంటే అది జరిగింది అది కొంత పబ్లిక్లో ఉన్న దాని ఏమంటే అవగాహన లోపం హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 6 నుంచి 7 వేలు దొరుకుతుంది క్యాపిటల్గా ఉంది విజయవాడలో కూడా అంతే అంతకంటే ఎక్కువ మాది కూడా దాదాపు 1150 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ నేను కూడా 5.5 వేలకి అతికించాను ఇది రావడం ఏమంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రతి వాడికి దట్టు ఇంకొక డ్యామేజ్ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఎంత ఇచ్చారో ఇస్తున్నాడో అంతే ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు 30% కానీ ఆయన పబ్లిక్ చెప్పడంలో ఒకసారి ఎడిషనల్ హెచ్ఆర్ఏ 30% ఇస్తుందని చెప్పాడు దాంతో పబ్లిక్ అంటే ఏమంటున్నారు అందరూ డబుల్ హెచ్ఆర్ఏ వస్తుంది అంటే ఒకటి 34,000 హెచ్ఆర్ఏ వస్తుంది 10,000 ఇంటి ఎత్తి పెడితే ఏంటిలే అని ఒక పబ్లిక్లో ఒక ఆ మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది దాని దగ్గర నేను వెళ్ళి ఇల్లు కావాలంటే 5,000 రూపాయలు చేసేది అంటే మీకు 10,000 వస్తున్నప్పుడు మాకెందుకు 10,000 ఇవ్వరండి అనేది వచ్చింది
అటువంటిది తర్వాత మేము ప్రభుత్వంతో మాట్లాడి పర్టికులర్ లేడీస్ కి 6 మంత్స్ మీరు ఫ్రీగా ఉండని చెప్పడం ఇటువంటి వల్ల కొంత స్టెబిలైజ్ అయ్యింది అలాగే 5 డేస్ వీక్ ఆ ట్రైన్ ఎంత ఇచ్చినా కూడా ఇవాల పబ్లిక్ తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మానసికంగా శారీరకంగా బాధపడేది హెచ్ఓడి ప్లస్ సెక్రటరీట్ లో పని చేస్తున్న ఉద్యోగస్తులు ఎవరని చెప్పినా ఇది వాస్తవం ఎందుకంటే సవారం పొద్దున్న రావాలి 3 గంటలకు లేస్తారు అక్కడ 5:30 ట్రైన్ రావాలంటే 11:30 11:00 ఇక్కడికి వస్తారు సోమ మంగళ బుధ గురు శుక్రు శుక్రవారం మన మధ్యాహ్నం సాయంత్రం 5:30 ట్రైన్ అక్కడికి వెళ్ళేటప్పటికి 11:30 అవుతుంది ఇంటికి 12 అవుతుంది శనివారం ఆదివారం మళ్ళీ ఆదివారం సోమవారం బయలుదేరి రావాలి ఏ లోపు అక్కడ ఉన్న ఫ్యామిలీకి కానీ అక్కడ ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు ఏదన్నా అకస్మాత్తుగా వెళ్ళాలంటే మళ్ళీ 2 రోజులు సెలవు పెట్టుకోవాల్సింది ప్లస్ వారం వారం తిరగటం ఇక్కడ మెస్ భోజనం చాలామంది డయాబెటిక్ కొన్ని పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఒక ప్రిస్క్రైబ్ ఫుడ్ ఉండేది అక్కడ ఇక్కడ ఫుడ్ లేకపోవడం మెడికల్ ట్రీట్మెంట్ అక్కడ కొంత మాకు సెక్రటరీట్లో డిస్పెన్సరీ ఉండేది ఇప్పుడు డిస్పెన్సరీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సో ఇటువంటి అన్నిటికీ వీళ్ళు దూరం అయ్యారు ఈ దూరం అయితే మనిషికి వచ్చే సైకలాజికల్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ కానీ పబ్లిక్ తెలియదు వాళ్ళు ఎంతవరకు ఏం చూస్తున్నారు సెక్రటరీట్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ అది వస్తున్నారు గొప్ప మీరు చిలకని బంగారు పంజరంలో పెట్టినా ఇన పంజరం పెట్టినా పంజరం పంజరమే కాబట్టి ఈ ఈ రిలీఫ్ అనేది ఎంప్లాయీస్కి అయితే రాలేదు వాళ్ళ వరకు హెచ్ఓడి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఎందుకంటే ఆఫీసులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి సెక్రటరీకి గవర్నమెంట్ కొంత ఫెసిలిటీస్ ఇచ్చింది బస్సులు తర్వాత క్యాంటీన్ ఇవన్నీ ఇచ్చింది కానీ హెచ్ఓడికి ఆ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే గొల్లపూడిలో ఒక ఆఫీస్ ఉంది రావణపాడులో ఒక ఆఫీస్ ఉంది గుంటూరులో ఒక ఆఫీస్ ఉంది వీడు ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక రోజు పోతుంది ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియని కష్టాలు అయినా కూడా మేము ఎందుకు బయటికి చెప్పుతున్నామంటే మనం పబ్లిక్ ఆ రోజున మన మాటని పబ్లిక్ అంతా మనకు వచ్చి మనతో పాటు సమ్మె చేసి మనం కోఆపరేట్ చేశారు ఒక సోషల్ కాజ్ మీద ఇవాళ కూడా మనం కొద్ది గొప్ప మనం కష్టపడి కొంత ఈ రాష్ట్రాన్ని స్టెబిలైజ్ చేయగలిగితే ఎంప్లాయీస్ ఆ రోజు ఏం చేస్తారు ఇవాళ కూడా అదే చేశారు ఎంప్లాయీస్ మీద పబ్లిక్ ఉన్న ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసుకోవడం మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇబ్బంది అయినా మనం పడక తప్పదని ఆ రోజు మేము చెప్పాము ఇక హౌసింగ్ వచ్చేటప్పటికి సీఎం గారికి అయితే మేము చాలా స్పెసిఫిక్గా చెప్పాము మీరు క్యాపిటల్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఇల్లు పోగొట్టుకొస్తున్నారు ఇక్కడ ఇల్లు ఇవ్వండి అని చెప్పి మేము 1.5 ఇయర్ నుంచి ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేసాం ఆ ప్రాజెక్ట్ ఇవాళకి అఫీషియల్గా సీఎం గారు కూడా అనౌన్స్ చేశాడు అందరికీ హెచ్ఓడి సెక్రటరీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్వైర్ చేసిన ల్యాండ్ కాబట్టి ల్యాండ్ కాస్టు డెవలప్మెంట్ ఫ్రీ ప్రభుత్వం పెట్టుకోవడం కన్స్ట్రక్షన్ కాస్ట్ వరకే మేము పెట్టుకుని మా రెంట్ హెచ్ఆర్ఏని ఈఎంఐకి ఇచ్చే విధానంగా మేము దాదాపు 1.5 ఇయర్ దాని మీద వర్కౌట్ చేసాం ఇవాళ నిన్న అనౌన్స్మెంట్ జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాం ఇవాళ రాజధాని నుంచి ఇక్కడ తరలివచ్చిన ఎంప్లాయీ అందరికి కూడా దాదాపు చాలా చీపర్ రేట్లో ఇల్లు వచ్చే అవకాశం ఉంది.